కాంగ్రెస్ నేతలు అధికార అహంతో మాట్లాడడం మానుకోవాలని హెచ్చరించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇచ్చిన హామీలపై నిలదీస్తే కాంగ్రెస్ నాయకులు అసహనానికి గురవుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవిస్తామన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ప్రజల సమస్యలపై ప్రతిపక్ష పార్టీగా పోరాటం చేస్తామన్నారు. భువనగిరిలో పార్లమెంట్ సెగ్మెంట్ ఎన్నికల సమావేశంలో మాట్లాడారు బీఆర్ఎస్ నేతలు. నిజానికి ఓటమి అనేది శాశ్వతం కాదు, ఓటమి గెలుపుకు నాంది. ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. బండి జర స్లో అయితే స్పీడ్ బ్రేకర్ పికప్ అందుకుంటుందా లేదా? తప్పకుండా మనమే అందుకుంటాం. ఇప్పటికే ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ మాటల్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆనాడు ప్రచారంలో అబద్ధాలు నేడు పాలనలో అసహనం కనబడతా ఉంది. ఏమైంది మొన్న మా సందీప్ రెడ్డి గారు ఏమడిగినరు? రైతు బంధు ఇంకా పడలేదు, నాట్లయిపోయినాయి, ఎరువు బస్తాలకు కూడా డబ్బులు అందే పరిస్థితి లేదు, గా రైతు బంధు ఎప్పుడు ఇస్తారు అని జెడ్పీ చైర్మన్గా సందీప్ రెడ్డి గారు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అడిగినాడు. ఆయన ఏం మాట్లాడిండు? ఇవాళ ఆయన మాటలు ఎవరన్నా హర్షిస్తారా? పోలీసులను పెట్టి సందీప్ రెడ్డి గారిని పంపించాల్సిన పరిస్థితి? అంటే అహంకారం, అధికారం ఉందనేటువంటి అహంకారం వాళ్ళలో కనబడతా ఉంది. ఈ అహంకారాన్ని ప్రజలు ఎప్పుడు కూడా సహించరు. తప్పకుండా ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్తారు. మనం ఇన్ని చేసినా ఎక్కడో చేయలేదు అనేదాన్ని కానీ రేపు వస్తుందనే దాన్ని కానీ మరిపి ప్రజల్ని మోసం చేయగలిగింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామాలలో. ఇవాళ దాన్నే మనం తిప్పికొట్టాల్సిన బాధ్యత మన పైన ఉంది అనేది చిన్న లాజిక్ అని చెప్పింది. ఇచ్చిన ఏ మాట నెరవేర్చే పరిస్థితుల్లో లేరు. అసెంబ్లీ పెట్టి వాళ్ళే దెబ్బతిన్నారు, సమాధానం చెప్పలేకపోయారు. ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే మంత్రులు లేచుడు, మంత్రులు లేచి మాట్లాడుతుంటే వాళ్ళ ఎమ్మెల్యే లేచుడు. మనం ఎక్కడ అభ్యంతరం చెప్పలే, మనం ఎక్కడ వాళ్ళని ఆపలే, వాళ్ళ వాళ్ళనే ఆపుకున్నారు. ఎవరికో స్పష్టత లేదు. అంతకుముందు మిమ్మల్ని చూస్తే ఊరికొచ్చిన వాళ్ళు, ఎమ్మెల్యే గారు ఊళ్ళకి వస్తుండే మొత్తం ఊరంతా వచ్చిన వాళ్ళు, ఎన్నికలు రేపెన్నుండగా మీరు అనగా పోతే ముఖం అడుపుకొని పోతున్నారు. మీకు అర్థమైంది అదే ఏదో మోసం జరుగుతుంది అని అర్థమైంది. గక్కడనే ఉంటుంది చిన్న తేడా. మళ్ళీ అదే ప్రజలు అంతకు మించిన మెజారిటీతో బ్రహ్మాండంగా మళ్ళీ గెలిపేయడానికి సిద్ధంగా ఉంటారు తొందరలోనే. దానికి మనం సిద్ధంగా ఉండాలి.